నేస్తమ్మా, నీకు విషయం చెప్పనా? నువ్వెప్పుడు ఒకేలా ఉండాలి. జీవితమనే ఈ చదరంగంలో గెలుపొందినా ఓటమిని చవి చూసినా నువ్వెప్పుడు ఒకేలా ఉండాలి. గెలుపుతో గర్వ పడనూకూడదు, ఓడిపోతే నువ్వు వాడి పోనూకూడదు. గెలుపు ఓటములన్నవి ఒకేలా చూడాలి. గెలుపు నీకొక స్ఫూర్తినిస్తుంది, ఓటమి సరికొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ పాఠాలను శ్రద్ధగా విన్నావంటే, బుద్ధిగా ఉన్నావంటే ఈ ఓటమి విజయం వైపుకు నిన్ను నడిపిస్తుంది. కాదని విర్రవీగి నింగికెగిరావంటే ఓటమి జీవితాంతం నిన్ను ఏడిపిస్తుంది. విజయం అనేది నీ వాకిట్లోకి వచ్చినప్పుడే అసలు శిశరైన పరీక్ష నీకు మొదలవుతుంది. అప్పుడే జీవితం అంటే ఏంటో తెలిసొస్తుంది. ఈలోపే వెళ్ళం చుట్టూ ఈగల్లా వాలిపోవడానికి జనాలు బారులు తీరుతూ నీ దగ్గరికి వస్తుంటారు, నిన్ను వెతుకుతుంటారు, లేనిపోని బంధుత్వాలని కలుపుతుంటారు, నిన్ను బోల్తా కొట్టించాలని బోలెడన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో నిజమైన వారు ఎవరో, నటించేవారు ఎవరో తెలుసుకున్న ఆనాడే ఈ లోకం నిన్ను నిజమైన విజేతగా నిలబెడుతుంది. ఈ ప్రపంచానికే నిన్ను పరిచయం చేస్తుంది.